ఒక గ్రామంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు రాహుల్ చాలా తెలివైనవాడు కాని అతనికి ఒక సమస్య ఉండేది అతను చాలా ఆలస్యంగానే ఉండేవాడు మరియు సమయాన్ని ఎంత విలువైనదో అర్థం చేసుకోలేకపోయాడు అతను తన సమయాన్ని అంతా ఆటల్లో లేదా స్నేహితులతో గడపడంలో వృధా చేసేవాడు రాహుల్ తల్లిదండ్రులు ఎప్పుడూ అతనికి సలహా ఇచ్చేవారు బిడ్డ సమయం చాలా విలువైనది దాన్ని వృధా చేయకండి మీ చదువుపై దృష్టిపెట్టి మీ పనులను సమయానికి పూర్తి చేయండి కాని రాహుల్ వారి మాటలను పట్టించుకోకుండా తన మజిలీగా గడిపేవాడు ఒకరోజు పాఠశాలలో ఒక ముఖ్యమైన పరీక్ష ప్రకటించబడింది ఈ పరీక్ష ఏడాది మొత్తం కష్టానికి ఫలితంగా ఉండేది మరియు ఇందులో మంచి మార్కులు తెచ్చుకోవడం చాలా ముఖ్యం అయితే రాహుల్కు చదవడంలో అసలు ఆసక్తి లేదు అతను అనుకున్నాడు ఇంకా చాలా సమయం ఉంది తర్వాత చదువుకుంటాను ముందుగా కొంచెం ఆనందిస్తాను రాహుల్ తన సమయాన్ని అంతా ఆటల్లో మరియు స్నేహితులతో గడపటంలో వృధా చేశాడు పరీక్ష రోజు దగ్గర పడుతున్నప్పుడు రాహుల్కు కొంచెం ఆందోళన కలిగింది కాని అతని ఆలస్యం వల్ల చదవడం ప్రారంభించలేకపోయాడు అతను ప్రతిరోజూ అనుకున్నాడు రేపు నుంచి చదువుతాను కాని ఆ రేపు ఎప్పుడూ రాలేదు చివరికి పరీక్ష రోజూ వచ్చేసింది రాహుల్ అర్ధరాత్రి వరకు చదవడానికి ప్రయత్నించాడు కాని ఏమీ గుర్తు రాలేదు పరీక్షలో ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాడు మరియు చాలా భయపడ్డాడు ఫలితాలు వచ్చినప్పుడు రాహుల్ చాలా తక్కువ మార్కులు సాధించాడు అతను చాలా బాధపడి తన తప్పును గ్రహించాడు అప్పుడు అతని ఉపాధ్యాయుడు అతనితో చెప్పాడు రాహుల్ మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగించి రెగ్యులర్గా చదివి ఉంటే ఈ పరిస్థితి ఎదుర్కోవలసి రాదు సమయం చాలా విలువైనది దాన్ని వృధా చేయకండి రాహుల్ తన తప్పును అర్థం చేసుకున్నాడు ఇకపై ఆలస్యం విడిచిపెట్టి సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలని నిశ్చయించుకున్నాడు అతను తన సమయాన్ని సరిగ్గా విభజించడం నేర్చుకున్నాడు ఆట చదువు మరియు విశ్రాంతికి సమయం కేటాయించడం అతను కష్టపడి చదివి తదుపరి సంవత్సరం పరీక్షలో మంచి మార్కులు సాధించాడు ఆ రోజు నుండి రాహుల్ ఎప్పుడూ సమయాన్ని వృధా చేయలేదు మరియు ఎల్లప్పుడూ దానిని సరిగ్గా ఉపయోగించడానికి ప్రయత్నించాడు సమయం ఒకసారి పోతే తిరిగి రావడం లేదు అని అతను అర్థం చేసుకున్నాడు కథసారాంశం సమయం చాలా విలువైనది దానిని వృధా చేయకుండా సరైన రీతిలో ఉపయోగించాలి ఆలస్యం మనకు బాధ మాత్రమే ఇస్తుంది కాని సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం విజయానికి మంత్రం